యాభై కొట్లు టెండర్ మందే అన్నయ్యా. మనం అనుకున్నామంటే అది మనదే కావాలి. మీనా ఐశ్వర్యాన్ని పిలు. చెప్తుంటే వినిపించట్లేదా? వెళ్ళి తీసుకురా. ఐశ్వర్య లేదు. షాపింగ్ కి వెళ్ళిందా? యుఎస్ వెళ్ళిపోయింది. అమ్మాయిని చూడ్డానికి అన్నాడువి, ఈ కిడ్నాప్ ఏంటి, ఇలా అడవికి తీసుకురావడం, ఇదంతా ఇందుకు చేస్తున్నారా? చెప్తా, టైం వచ్చినప్పుడు అన్ని చెప్తా, అప్పటిదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయడానికి మన దాన్ని బస్ స్టాప్ లో ఉన్నావు, అడవిలో ఉన్నావు, నువ్వు ముందు అమ్మాయిని తీసుకెళ్ళి కుదరదు. కిడ్నాప్ చేసావు తెలుసా? శేషాద్రి కూతురు. అయితే ఏంట్రా? అయితే ఏంటా ఈ విషయం? వాళ్ళ నాన్నకు తెలిస్తే మనందరినీ ముక్కలు ముక్కలుగా నరికిస్తారు. నీతో బాగుపడతావు అనుకున్నాం కానీ ఇలా బలైపోతావు అనుకోలేదురా? ఏంట్రా భయపెడితే వదిలేస్తా అనుకుంటున్నారా? వదలను, చచ్చినా వదలను. ఏంట్రీడు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పింది అబద్ధమా? మా నాన్న చూస్తే భయం వేస్తుంది, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నీకేం కావాలి? డబ్బేగా? నీకెంత కావాలంటే అంత డబ్బు ఇప్పిస్తాను, ప్లీజ్ నన్ను వదిలే. డబ్బుతో అన్ని జరిగిపోతాయనుకుంటారు మీలా డబ్బున్నోళ్ళు. నాకు కావాల్సిన డబ్బు కాదు. మరేం కావాలి? ఏంట్రా ఇడు, సిగ్నల్ అందట్లేదు. నెట్వర్క్ వచ్చి ఫోన్ మాట్లాడే లోపు ఇక్కడ నుంచి పారిపో. అటు వెళ్తే ఒక దారి వస్తుంది, అక్కడ బస్సు ఎక్కితే హైదరాబాద్ వస్తుంది, ఇక్కడ నువ్వు ఉంటే మాకు చావు వస్తుంది. వెళ్ళిపోతాను. మీ నాన్నకు మా గురించి చెప్పొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. అరే అడిగితే మనకేం తెలియదే? నాకేం తెలియదు. ఏంటంటే కొంచెం పులి ఎదురు వచ్చిందా? పులి కాదురా, నేను. మీరే చేశారని నాకు తెలుసురా. ఇదిగో ఇంకోసారి నన్ను ఓవర్ యాక్టింగ్ చేశారనుకో, మీకు కూడా ఇదే గతి. చెప్తే ఇనో కదా, హైదరాబాద్ అనమంటే ఆడికిద్రీలు పెట్టి ఏంటమ్మా ఇది? నీ వాట్ ఐశ్వర్య, అసలు ఫ్లైట్ ఎక్కలేదా? ఎక్కడికెళ్ళింది? అయ్యగారు అయ్యగారు, మన వాచ్మెన్ ఎవరో కొట్టి పారేశారు అయ్యగారు. ఐశ్వర్యాన్ని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు తెలుసు. హలో, నా కూతురు ఎక్కడ? అంటే మర్యాదగా నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు. నీ కూతురు ఎక్కడుందో చెప్పడానికి నేనేమో దాని బాయ్ ఫ్రెండ్ కాదు. ఏదన్నా ఉంటే నాతో పెట్టుకో, నా కూతురుని అడ్డు పెట్టుకుని కాదు. నేను అదే టైపు, డైరెక్ట్ అటాక్, కాకపోతే దానికి కొంచెం టైం కావాలి. మరి నా కూతురుని కిడ్నాప్ చేసింది ఎవరు? తెలీదు, కానీ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్తాను, వింటావా? చెప్పు. కోటియల్లు, అక్కడ 127 బస్సు ఉంటుంది, అది ఎక్కువ డైరెక్ట్గా శిల్పారం రా. అక్కడ దిగి టిక్కెట్ కొనుక్కొని శిల్పారంలోనికెళ్ళు. అక్కడ సిలక జోషిని చెప్పి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడుగు,
కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారో శీలకి చెబుతుంది. నిన్ను చంపేస్తా. పెట్టే బేభోను. కూతురంట కూతురు.